అది మైన బిల్లు అందులో మా ప్రభుత్వం అయితే మా ముఖ్యమంత్రి గారు అయితే మైనర్కి 33% 50% శక్తి అమలు జరుపుతున్న రాష్ట్రం దేశంలో ఏది ఉందంటే అది వైఎస్ఆర్ సీరం చిన్న తప్పు చేస్తే అది దొరుకుతుంది బాయిస్తుంది బాయిస్తుంది చంద్రబాబు నాయుడు అన్న సామాన్యుడు అనేది అక్కడ డిస్కస్ కాదు ఏ ఒక్కరికి అక్కడ లోపం జరిగినా దాని ప్రభుత్వం బాధ్యత వహిస్తాం అందులో తేడా లేదు అండ్ ఫైనల్గా ఏంటంటే ఏదైతే ఈ స్కామ్ ఏదవుతుందో దీంట్లో ఇవి ఏ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు అతని ప్రభుత్వంలో దీంట్లో అన్యాయం జరిగింది అవినీతి జరిగింది ఈ తప్పు జరిగింది చెప్పిన మేము ఏదైతే నిర్దేశించి పెట్టామో న్యాయస్థానాలు దాన్ని ఆమోదించి దాన్ని పెట్టాయి కాదని చెప్పి నిరూపించుకొని ఏదైతే రమ్మన్నా 2005లోనూ ఓక్లైన్లో ఇష్యూ ఒక కేసు వచ్చింది ఆ కేసు తాలూకా పొరపొరలు ఏంటి ఒక ఎస్పీవిని ఇప్పుడు ఎనకైతే ఇప్పుడు దీంట్లో ఒక ఎస్పీవిని పెట్టారు దీనికి మన సిమెంట్స్కి స్టేట్ గవర్నమెంట్కి అలాగే అక్కడ కూడా ఒక ఎస్పీని వచ్చి పెట్టారు సోర్స్తో కలిపి ఆంధ్రను ఆ విషయం మన దృష్టికి వచ్చిందంటే మనం వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేసాము సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరో దగ్గర డబ్బు వెళ్ళిందో డబ్బులను రికవరీ చేసింది దాని గురించి ఎవరో దగ్గర ఉందో దాని వాళ్ళందరి మీద ఇచ్చింది వాళ్ళ మీద తిరిగి తీసుకుంది మరి ఇక్కడ కూడా ఇదే పరిస్థితి జరిగింది లేదు అంత నేను తీసుకోలేదు ఆ డబ్బు కూడా వచ్చింది చెప్పి చెప్పాలని తప్పే ఉంది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ డిపార్ట్మెంట్ చెప్పినాయి కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్టేట్ గవర్నమెంట్ కాదు కదా ఈ కేసు ఇనిషియేట్ అయింది అక్కడ నుంచే కదా.